ఎంతో ఎంతో మధురం యేసయ్యా, అది అతి మధురం యేసయ్యా, అది అతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం తల్లి గుండు నాని ప్రేమ సొంత చెల్లి గుండు నాని ప్రేమ అన్న గుండు నాని ప్రేమ కన్న తండ్రి గుండు నాని ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ కనురెప్పలాంటిది నీ ప్రేమ చిరకాలముండును ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలము ఉన్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకై సిలువ తెచ్చెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా అది అతి మధురం యేసయ్యా అది అతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మా తాతయ్య జ్యోతి ప్రకాష్ గారు వచ్చి వాక్యం చెప్తారు. అందరూ శ్రద్ధగా ధ్యానిద్దాం. ఆయనతో సావాసమే వేరుగా ఉంటుందండి. యోబు గ్రంథం 22:21 ఆయనతో సహవాసము చేసిన ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. చాలండి, ఎక్కడ సమాధానం ఉంది? ఆయనతో సమాధానం ఉందండి. మనుషులతో సమాధానం ఉండదండి, లోకంతో కూర్చుండి సమాధానం ఉండదండి. లోక సంబంధమైన మాటలకు కానీ దేవుని మాటలు మనకు రావండి. అక్కడ దేవునితో నీ కనెక్షన్ ఉండాలి, దేవునితో అనుకూలంగా జీవించాలి. దేవుడు అడగడా రేపు పొద్దున్న జడ్జిమెంట్లో? దేవుడు నిన్ను నన్ను అడగడా? ప్రతి విషయాలు అడుగుతాడుగా. దేవుడు అడిగే దేవుడే కదా, వదిలిపెట్టే దేవుడు కదా. ఈరోజు ఏమంటున్నారు? అనవసరంగా మానేసామండి. అక్కడ ఎందుకు మానేసాం మాకే తెలియదండి. ఒక్క ఆవిడే పెడత పొల్ల, ఆ పొల్ల పెట్టిందంటే ఏం చేద్దా ఆవిడకే తెలియదు. ఎందుకంటే పరిపూర్ణత లేనప్పుడు మారు మనసు ఉన్నావనుకోండి, నేను గద్దించే గద్దెంపుకు లోపడాలండి నువ్వు. లేదని నేనేమన్నా పొరపాటుగా అన్నా అనుకో, మీరు నాకు చెప్పాలి అమ్మటే. అది ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఇది అవుద్దండి. పేతురు వ్యవహారం వీళ్ళందరూ నామలో కూర్చొని చేపలు పడతాగెళ్ళారు. రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ఆయన చూశాడు, యేసుప్రభువారు చూశాడు వాళ్ళని. చూసిన తర్వాత నామలో కూర్చున్నాడు. కొద్ది మీ లావని కొద్ది లోతు నడిపించండి అన్నాడు. మీ పడవ కొద్ది లోపలికి నడిపించమని లోపలికి వెళ్ళగానే ఆయన అంటున్నాడు, అయ్యా ఏలినవాడ, రాత్రంతా మేము శ్రమపడ్డాం.
కానీ మాకేమీ ప్రయోజనం లేదు, అయినను నీ మాట చొప్పున వల్లేస్తామయ్యా అన్నారు. వల్లేసారు, ఏమైంది? రెండు నామాలు నిండి వచ్చినాయిగా, విస్తారమైన సేపలు వచ్చినాయి కదా. ఆయన మాట మీద మనం నిలబడాలి. యోహాన సువార్తలో ఏమంటాడు? 5:24 నా మాట విని, నా మాట విని, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకన్నాడండి? నా మాట విని. ఆయన మాటలో శక్తి ఉందండి, ఆయన మాటలో జీవం ఉందండి. ఆయన మాట మనలో ఉందనుకోండి ఆయన రాజ్యానికి వెళ్తాం, ఆయన మాట మనలో లేదనుకోండి నువ్వు నిత్యరాజ్యానికి ఎట్టాగెళ్తావు? ఒకసారి గమనించండి. లేదు, 100 కోట్లు వచ్చి నీ పక్కన కూర్చున్నాయి, ప్రాణం పోయింది, ఏం చేస్తావు? అవన్నీ కోట్లతో ఏం చేస్తావు? ఏం చేయటానికి అవకాశం లేదు కదా. దేవునితో సమాధానం కావాలి ముందు, దేవునితో నడవాలని ముందు. పాపం అనేది మన హృదయంలో లేకుండా దేవునికి పరిపూర్ణంగా జీవిస్తూ దేవునికి అనుకూలంగా నడిచేలేకనైతే మనం చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాం. ఆ తపన అనేది ప్రతి ఒక్కరు కూడా కావాలండి. మనం చనిపోతే, నా మనసు అదే, నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నా భార్య దేవుని సన్నిధిలో ఉంది, ఇది మాకు తెలుసు. అవన్నీ మేము వాక్యానుసారంగా నడవటం, వాక్యానుసారంగా జీవిస్తుంటాం. ఆవిడ దేవదినంలో ఉంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాం? వాక్యానుసారంగా జీవిస్తే. ఆయన మాటలు చూసి అంటే ఆశ్చర్యపోయారంట. యోహాను సువార్త 7:46 ఆ బంట్రోతులు, ఆ బంట్రోతులు, ఆ మనుషుడు మాట్లాడినట్లు, మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదన్నది. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతీరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. చాలండి, ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఇంతవరకు మీ ఎవరు మాట్లాడతాం మేము చూడలేదండి అన్నారు వెళ్ళిన బంట్రోతులు. శాస్త్రులు పరిచయలు ఇంక తీసుకురాకుండా మీరు ఒక్కలే వచ్చారేంటి? ఆయన మాట్లాడే మాటలో ఏదీ తప్పు లేదండి. ఆయన ప్రతి మాట కూడా లేఖనాల్లోంచి కరెక్ట్ అయిన మాటలు మాట్లాడారు. మా జీవితాలు వెలిగించే మాటలు మాట్లాడారండి. ఆయన చూడగానే మా హృదయం చెలించిపోయింది. నీ హృదయం చెలించిపోతుందండి. ఏమండి, ఆదివారం పోవడం వస్తే పోతావు లేదా కొట్టేస్తావు, నీకు నమ్మకం లేదు, ఎందుకంటే నీ దగ్గర పరిపూర్ణత లేదు కాబట్టి. నేను ఇప్పుడు ఏమంటున్నాను తెలుసా? మీరు ఎందుకు రాలేదండి అని అడగను, ఇక్కడ మానేచ్చా. ఆదివారం రాలేదనుకో, నీ ఇష్టం వస్తే వస్తావు లేదా పోతావు, నాకెందుకు ఆ కర్మ? వస్తే నీ రాజ్యానికి వెళ్తావు, లేకపోతే నరకంలో కూర్చొని ఏడుస్తావు. ఈ రెండు నీ దగ్గరే ఉంది. ఉంటే దేవుడి దగ్గర ఉండు, లేదంటే లోపు బయట ఉండు. ఆ రెండు తీర్పులు నీ దగ్గరే అంటాడు కదా. రెండు దారులు కలిచే చోట గండమున్నది, విను నా మాట ఇటో అటో తెలుసుకోని బాట. అంటే రెండు దారుల దగ్గర అంట గండం కప్పలు జరగకూడదంట, అటు ఇటు ఇదిగా ఉండకూడదు. దేని విషయాల్లో కూడా మనం అట్టా ఉండకూడదండి. ఉంటే జీవంగల దేవుని మీద ఉండు కరెక్ట్గా, లేకపోతే లోకంతో ఉండు. లోకంతో జీవించు, లోకంతో నడువు. లోకంతో నడిస్తే దేవుడు నీ పక్షాన ఉంటాడా? దేవునితో నడిస్తే నీ పక్షాన ఉంటాడు దేవుడు. దేవునికి మనకి కనెక్షన్ ఉండాలండి. దేవునికి మనకి ఎప్పుడు కనెక్షన్ ఉంటుందో దేవుడు మనతో ఉంటాడు. నేను సింగనగర్ వెళ్ళా, 9 బయలుదేరి సింగనగర్ వెళ్ళాను. సింగనగర్లో చూసుకున్నాను, మళ్ళీ తిరిగి మా బామ్మర్ దగ్గరికి వచ్చాను. హోటల్కి వెళ్ళి భోజనం, వెంటనే అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. అక్కడ ఒక ఇద్దరు ఆఫీసర్లు కలిశారు, వాళ్ళతో దేవుని మాటలు కాసేపు ముచ్చడించాను. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఎక్కడ కూర్చున్నా దేవుడు మాటలు రావాలండి మనతో. దేవుడు మాటలు ఉంటేనే. కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ఇచ్చాడు ఆయన నాకు, చాలా బాగుంటాయి అవన్నీ కూడా. అవన్నీ కూడా అన్ని బైబిల్లో సంబంధించినవి కాబట్టి అలాంటివి చూసుకుంటే మనకి ఎంత ఇదిగా ఉంది. ఎంతసేపు టీవీలే, ఆ టీవీలు, ఆ సీరియల్, ఆ టీవీలు సీరియల్ ఏమే మా వాక్యం చూసామంటే అయ్యే మర్చిపోయాం. మనకేమైనా సినిమాల్లో పడితే ఇంకా ఎందుకు మర్చిపోతావు? రేపు వద్దు అక్కడ అడుగుతాడు, వ్యర్థమైన వాటిని చూడొద్దన్నాడు కదా దేవుడు. ఎందుకు చూస్తున్నావమ్మా, అట్ల వైపు ఎందుకు పెడుతున్నావు మనసు? ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడు కదా, అడిగిన తర్వాత ఏం చేస్తావు, ఏం చేస్తావో చెప్పండి ఒకసారి. దేవునికి విధేయత కావాలి కదా, దేవునిలో పరిపూర్ణత కావాలి కదా, దేవునికి నమ్మకం కావాలి కదా. ఆ నమ్మకం అనేది మనలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఎందుకు ఉండడు? ఏమండి ఎందుకు ఉండడు? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నిర్గమాకాండం 33:31
ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గోయిత్రవి తాని కప్పకపోవట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడినేడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలను వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను చచ్చినది వాని దగును ఒకని ఎత్తు వేరొకని ఎత్తు చచ్చినట్లు వాని పొడిచిన ఎడల బ్రతికిన ఎత్తును అమ్మి దాని విలువను పంచుకొనవలను. ఈరోజు ఎంతమంది ఉన్నారండి అట్టాళ్ళు? బోళ్ల మంది ఉన్నారండి. అలా జీవించేవారు బోళ్ల మంది ఉన్నారు. దేవునితో మనం ఇదిగా ఉండాలి, దేవునితో నడవాలి. దేవునితో నడిచినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. దేవునితో నడవపోతే దేవుడు ఎట్టా ఉంటాడని నేను అడుగుతున్నా. నాకు కావాల్సినది దేవునితో నడవాలి. పాత నిబంధన ఉందండి, 39 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన అంతా లోపం కనబడుతూ ఉంది. కొత్త నిబంధన వచ్చింది, 27 గ్రంథాల్లో పరిపూర్ణత కనబడుతుంది. ఆ పరిపూర్ణత అనేది మన దగ్గర లేకపోతే నీతి రాజ్యానికి ఏ రకంగా వెళ్తాం, ఏ రకంగా వెళ్ళగలుగుతాం? ఇప్పుడు మొదటి పేతురు 3:12 వచ్చినవండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నదే అన్నాడండి. అంటే దేవుని కన్నులు అంట నీతిమంతుల మీద ఉంటాయి అంటండి. దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి. కారణం ఎవరు నీతిమంతులు? పేతురు నీతిమంతుడా? పేతురు ఆయన సరసాల్లో ఉన్నాడండి. పేతురు ఆయన నిద్రపోతూ ఉన్నాడు, దేవదూతలు వెళ్ళారు, పేతురు తీసుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద ఉన్నాయి. ఎవరు నీతిమంతులుగా ఉంటామో వారి మీద ఆయన కన్నులు ఉంటాయి. చెడు చేసేవారికి ఆయన కన్నులు ఎందుకు ఉంటాయి? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దేవునికి అనుకూలంగా లేకపోతే, దేవునికి అనుకూలంగా జీవించకపోతే ఏ రకంగా నడుస్తాం ఒకసారి గమనించండి. దేవుల్లో పరిపూర్ణత రావాలి, పరిపూర్ణంగా జీవించే విధానం ఉండాలి. ఆ విధానం ఉన్నప్పుడే దేవుడు మనతో ఉంటాడండి. విధానం లేకపోతే మనతో ఉండవు. ఎబ్రీయుల రాసిన పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చాలండి, ఇట్టి ప్రధాన యాజకుడు అంటే మనకు సరిపోయిన వాడంట. ఆయనలో పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ప్రత్యేకంగా ఉన్న జీవించే దేవుడండి ఆయన. దేవునికి విధేయత కావాలి. ముందు దేవుని నమ్ముకున్నామంటే కాదు, బైబిల్ తీసుకున్నామంటే కాదు, బాప్తిని తీసుకున్నామంటే కాదండి. బాప్తిని తీసుకున్న విధేయత మన దగ్గర కనబడాలి. ఆ పరిపూర్ణత మనలో ఉంటే పరిపూర్ణుడు మనతో ఉంటాడు. ఆ పరిపూర్ణత మన దగ్గర లేనప్పుడు పరిపూర్ణుడు నీ దగ్గర ఎందుకు ఉంటాడు? దేవునితో నడిసే విధానం కావాలి. దేవునితో నడిస్తే ఎంతో ఆనందం ఉందండి. ఆయన నడకలోనే ఎంత ఇదిగా ఉంది, ఆయన మార్గంలో ఎంత ఇదిగా ఉంది. ఆయన మాట విని అన్నాడు, నా మాట విని నన్ను పంపినందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు అన్నాడు. నిత్యజీవం గలవాడంటే తీర్పులోనికి రాకంట మరణంలో నుండి జీవంలోని దాటున్నాడంట. ఆ రకంగా జీవించే విధానం మన దగ్గర ఉంటే దేవునిలోకి వెళ్తాక అవకాశం ఉంటుంది. ఆ విధానం లేనప్పుడు మనం దేవునిలోకి వెళ్తాక కూడా వీల్లేదండి. ఆటగాతనంగా మనం చేయటానికి వీల్లేదు. చాలామంది డ్యాన్సులు పెడుతున్నారు, డ్యాన్సుల వల్ల ప్రయోజనాలు లేవు. డ్యాన్సుల వల్ల ప్రయోజనాలు లేవండి. సండే స్కూల్ అంటే ఎవరికంటే చిన్నపిల్లలకండి. సండే స్కూల్ చిన్నపిల్లలకి. నేను అదే చెప్పాను ఆ సింగనగర్లో కూడా, సండే పిల్లలు ఈ పిల్లలకి అంతేగా. ఇంతంత పిల్లలకి సండే స్కూల్ కాదు. ఇంతంత పిల్లల దగ్గర సండే స్కూల్కి వెళ్తే పక్కోడు కన్ను కొడతానే ఉంటాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ పేరు మట్టి సండే స్కూల్ నీకు అంత అవసరమా? డ్యాన్సులు కావాలా మనకి? వాక్యం ఉంటే చాలదా? వాక్యం మీద నిలబడితే చాలదా? వాక్యానుసారంగా జీవిస్తే చాలదా? తల్లిదండ్రులకు విధేయత ఉంటే చాలదా? ఏంటమ్మా నువ్వు చేసేది? సండే స్కూల్ అంటే పళ్ళు ఎగిలియటం ఏంటి? అక్కడ ప్రయోజనాలు చెప్పండి ఒకసారి నాకు. సండే స్కూల్ అంటే చిన్నపిల్లలకి, అపంశుభం తెలియని చిన్నపిల్లలకి వాళ్ళకి సండే స్కూల్ చెప్పాలి. దోడలాగుండి నీకు సండే స్కూల్ ఏంటి? ఇవేం చిన్నపిల్లవా? సండే స్కూల్ అంటే చిన్న పిల్లలకండి. ఇవ దీపులు అటు వాళ్ళకి, వీళ్ళకి నేర్పాలి అలాంటి. వీళ్ళకి ఒక టీచర్ ఉండాలి, ఒకే ఒక టీచర్ ఉండాలి, అదే సైజులో ఉండాలి. వాళ్ళతోనే సండే స్కూల్ జరుగుద్దండి. హైదరాబాద్లో ఒకటి ఉందండి, ఎర్బురం చర్చ్ ఒకటి ఉంది. వాళ్ళు సండే స్కూల్ పెడతారు, అంతా చిన్న చిన్న బుడ్డగాయలే, చిన్న చిన్న పిల్లలండి వాళ్ళందరూ కూడా. సండే స్కూల్ అంటే అదే అండి. అంతేకాని పెద్దోళ్ళకి సండే స్కూల్ కాదు. పెద్దోళ్ళు డ్యాన్స్ చేయడం కాదు. డ్యాన్సుల వల్ల ఏం ప్రయోజనాలు లేవు. డ్యాన్స్ చేస్తే దేవుని రాజ్యానికి వెళ్ళవు.
వాక్యానుసారంగా జీవిస్తే దేవుని రాజ్యానికి వెళ్తావు. దేవుని రాజ్యానికి వెళ్ళే విధానం కావాలి మన దగ్గర. ఆ విధానం అనేది ఎప్పుడు మనలో ఉండదో, దేవునితో నువ్వు కరెక్ట్గా ఉంటావు. దేవునితో విధానం అనేది కరెక్ట్గా లేనప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తా కూడా అవకాశం లేదు. దేవునితో కంపోజ్ చేసుకోండి. ముందు నేను ఏ రకంగా ఉన్నానో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఏ రకంగా ఉన్నాను, నేను ఏ రకంగా జీవిస్తున్నాను అనేది నీ బాడీ మీద నీ చేపెట్టుకొని నువ్వు ఆలోచించుకో ఒకసారి. నేను రేతులు పడి చాలాసేపు బైబిల్ చూసుకుంటా కూర్చొని ఉంటా, నిద్ర పట్టక ఒక్కడే కూర్చుంటా, అడు తిరుగుతుంటా ఇడు తిరుగుతుంటుంటా, ఎక్కువగా బైబిల్ ధ్యానిస్తూ ఉంటుంటా. నిన్న ఆయన నాకు ఇచ్చాడు ఒక ఆఫీసరు, ఆయన సబరిస్టర్ గారంట, ఆయన లోపల యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో సబరిస్టర్ గారు, పాస్టర్ గారికి తీసుకెళ్ళండి, మీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి పనికొస్తాయి, నేను కావాలంటే మళ్ళీ హైదరాబాద్ నుంచి మీకు తెప్పిస్తాను అని చెప్తున్నాడు. ఆయన పెద్ద ఆఫీసర్ని పరిచయం చేశాడు రాదు నిన్న మా బామ్మరిది. ఆయన అందరం కలిసి భోజనానికి వెళ్ళామండి. నా పక్కన ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ముందు నా పక్కనే అడ్డాడు పాస్టర్ గారు ఉన్నారు. అయ్యగారికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం ఉంది, చిన్న చిన్న వాళ్ళు కాదు అని అనుకున్నారు వాళ్ళు. ఏది ఏమైనా సరే దేవునితో మనం నడిచే విధానం కావాలి. దేవునితో నడిస్తే నీకు చల్లం లేదండి. యెషయా గ్రంథం 53:5 వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలండి, మన దగ్గరే ఉన్నాయండి, మనతోనే ఉన్నాయండి, మన మీదే ఉంటాయి. మన వల్లే ఆయన దెబ్బలు తిన్నాడు. ఒక్క మాటకు సమాధానం ఇవ్వలేదండి. ఎందుకు ఇస్తాడు ఆయన, దేని గురించి ఇస్తాడు ఆయన? ఆయన సమాధానాలు ఇచ్చే దేవుడు ఏం కాదు. ఆయన ఆయన నేత్రం వెలిగితే చాలండి. ఆయన నేత్రం ఏం అవసరంలా, ఆయన దగ్గర ఉన్న దూతలే 70,000 దూతలు ఉన్నాయండి. ఒక 70,000 దూతలు ఆయన దగ్గరికి రావచ్చు. ఏమైపోద్ది, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోద్దండి. ఏలియా ఉన్నాడు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీకు. ఆ ఏలియా వర్షం కురవకుండా ప్రార్థన చేసి వర్షాన్ని ఆపేశాడు. అంటే అక్కడ లేదు ఆ భావం. అంటే వాళ్ళు ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు ఏలియా ఏక మనసుతో ఉన్నాడండి. ఏలియా వెనకాల చరిత్ర నాకు అంతగా తెలియదు కానండి, అండి ఇక్కడ మట్టుగా ఏలియా చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. చూడండి అక్కడ ఒక మాట అంటున్నాడు, యాకోబు రాసిన పత్రిక 5:17 వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు ఉన్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను. చాలండి, అదే ఏలియాని ఎక్కడున్నాడండి, కెతేరు వాగులో కూర్చొని ఉన్నాడండి. వాగు దగ్గర కూర్చున్నాడు అంతే, దేవుడు చెప్పాడు నువ్వు అక్కడ కూర్చోవు, నువ్వు నేను చెప్పే వరకు నువ్వు అక్కడ కూర్చోవు, నేను నీకు ఆహారం పంపిస్తాను అక్కడ కూర్చో అన్నాడు అంతే. కాకి ద్వారా ఆహారం పంపించాడు. కాకి ఎలాడిదండి, కాకి అండి ఎలాడిది, లోకంతో ఉంటుంది, దాని దుష్ట మనసు ఉంటుంది, పిల్లల చేతిలో నుండి ఎత్తికెళ్ళిపోద్ది. అలాడ కాకిని వాడుకున్నాడు దేవుడు, కాకితో వాడుకొని దేవుడికి ఏలియాకి పంపించాడు ఆహారం. అక్కడ కూర్చో, నేను వచ్చేవరకు అక్కడే కూర్చో అన్నాడు అంతే. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను ఏ రకంగా వాడుకోవాలో, నన్ను ఏ రకంగా వాడుకోవాలో, ఆయన చేతిలో ఉన్నాం మనం. ఆయన చేతిలో బొమ్మల్లాగా ఉన్నాడు మనం. మనం ఒక చిన్న బొమ్మలో ఆయన చేతిలో మనం ఉంటే చాలు, ముందు దేవుడు వస్తాడని ఒక గుర్తింపు అనేది నీలో కావాలి. అందుకని యిర్మీయా గ్రంథం 8:7 వచనంలో అంటాడు, ఆకాశములకు ఎగురు ఎగురు సంకుపుడి కొంగ అయినను తన కాలమును ఎరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదె కొరుకును, తాము రావలసిన కాలము ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అది అంటే కొంగ తెలిసిందంట కాలం, కొంగకి తన కాలం తెలిసింది కానీ మనుషులకు తెలియట్లా. పక్షులన్నిటికీ తెలుసండి, జంతువులన్నిటికీ తెలుసు, అన్నిటితో మాట్లాడే దేవుడు ఆయన, కానీ మనుషులు గ్రహించట్లా. ఆ ఏంట్లే అనుకుంటున్నారు. ఇప్పుడు సేమంది ఎక్కడికి వెళ్ళమన్నాడు సోమరుణ్ణి? సేమల దగ్గరికి వెళ్ళమన్నాడండి. గాడితో దేవుడు మాట్లాడాడండి, పశువులతో మాట్లాడాడు దేవుడు, అనేక రకరకాలుగా మాట్లాడాడు, చేపతో మాట్లాడాడు దేవుడు. యోనాను తీసుకెళ్ళి ఎక్కడికి ఎక్కింది? నేనువే పట్టణానికి ఎక్కిందండి. ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? తెరీష్కి వెళ్ళమన్నాడు. నేనువే పట్టణానికి వెళ్ళమంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తెరీష్కి వెళ్ళాడు. కాబట్టి అక్కడ తీసుకెళ్ళి కక్కిందండి. దేవుడు అన్నింటినీ స్వాధీనంలో చేసుకుంటున్నాడు. అందుకంటే 1 పేతురు 4:17 వచనం,
తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? చాలండి, అవిధేయులైన వారికి ఏమగును అన్నాడు. అంతే అంటే అనాలోచనగా ఉన్న వారికి ఏంటి అన్నాడు. ఇప్పుడు తీర్పు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంటికాడి నుంచి వద్దండి. ఆయన ఇంటికాడి నుంచి వస్తుంది, ఆయన దగ్గర నుంచి వస్తుందండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10:24 వచ్చినవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఎందుకంటే దేవునితో కరెక్ట్ గా జీవించే విధానాలు కావాలి. దేవునితో నడిచే విధానం ఎప్పుడు మనలో ఉండదో దేవుడి నీతో ఉంటాడు. ఆయన దేవుడు నీతో ఉండే దేవుడే కానీ వదిలిపెట్టే దేవుడు కాదండి. నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీకు ఆయుష్ ఇచ్చిన దేవుడు, ప్రతి ఒక్కటి కూడా నీ ఇంట్లోకి పంపించే దేవుడు ఆయన. అలాంటి ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నాం. ఆ నిర్లక్ష్యమైన జీవితాలు మనలో చేస్తే ఏమీ ప్రయోజనాలు లేవు. ప్రతి ఒక్కరిని చూస్తాడు ఆయన దేవుడు, నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. అందరినీ చూసే దేవుడండి, ఎవరిని మానేడండి. కానీ నేను ఒకటి చెప్తాను, దేవునికి అనుకూలంగా జీవించండి, దేవుడు నీతో ఉంటాడు. నువ్వు దేవునికి అనుకూలంగా లేకపోతే దేవుడు నీతో ఉండడు. ఎవరుంటారు? దురాత్మ ఉంటుంది. ఈరోజు చర్చికి రాలేదనుకోండి, ఎవరుంటారు నీ దగ్గర? దురాత్మ ఉంటుంది. దురాత్మ ప్రేరేపణ ఉంటేనే నువ్వు చర్చిలో కాలు పెట్టలేవు. దురాత్మ లేదనుకోండి దేవుని మందిరంలో ఉంటావు. దేవునితో మనం పరిపూర్ణతగా జీవించే విధానం మన దగ్గర ఉండాలి. ఆ పరిపూర్ణత అనేది మన దగ్గర ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన నుండి అనేకమైన కార్యాలు చేసే దేవుడు. నీకు ఆరోగ్యం ఇస్తే చాలండి, ఆయుష్ ఇస్తే చాలు. నీ కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇస్తే చాలు. ఈరోజు నాకు 71 సంవత్సరం కాబట్టి దేవునికి విధేయత కావాలండి. దేవునికి నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా నడిచినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నమ్మకంగా నడవపోతే దేవుడు నీతో ఉండడు ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం తల్లి గర్భంలో చూస్తూ ఏమీ తీసుకొని రాలా. వెళ్ళేటప్పుడు లేదు, మీరు తీసుకెళ్తారు నాకు తెలుసు, మీరు అన్నీ మోసుకెళ్ళిపోతారు. మేము చేసే పొరపాటు వల్ల పిల్లలు భ్రష్టులు అయిపోతారండి. బైబిల్ ఉన్నమాట ఇది. మేము చేసే పొరపాట్ల వల్ల ఎవరు రోగులు అవుతారంటే పిల్లలు రోగులు అయిపోతారు. విన్నారా మీకు ఈ మాట ఎవడన్నా? పిల్లలకి ఏమవుద్దంటే షార్ట్ అయిపోతారండి. మేము పొరపాటు చేయకూడదండి. తల్లిదండ్రులు ఎప్పుడు కరెక్ట్గా ఉంటారో పిల్లలు ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు ఇదిగా ఉంటారో పిల్లలు అనారోగ్యులు అయిపోతారు. భ్రష్ట జీవితం పడద్దండి వాళ్ళకి. లోకవైపు చూస్తూ ఉంటారు. క్రమశిక్షణ నీ దగ్గర ఉంది పిల్లలు పెంచే విధానం. ఈరోజు నువ్వు వంచబోతే ఎప్పుడు ఉంచుతావు? క్యాకేస్తే పిల్లడు రావాలి నీ దగ్గరికి. పిల్లలు ఏంటంటే తండ్రి పిలవగానే ఎమ్మటే వాలిపోవాలంతే. నేను ఫోన్ చేసి మా అబ్బాయిని అర్జెంటుగా గుడివాడు రానా అని అనుకో, ఎమ్మటే కారు వేసుకుని గుడివాడు వచ్చేస్తాడు. కారణం ఏంటి? వాడికి అంత ఇది నేనంటే. పిలిచేవాడినే లోబడాలి ముందు. పిలవకపోతే ఏ రకంగా లోబడతారండి? చిన్నతనంలోనే మొక్కను కిందలోనే వచ్చేయాలండి. యోహాన్ సువార్తలో ఏమంటాడు 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండను. ఏంటది? గోధుమ గింజ అంటండి. భూమిలో పడి చనిపోతే ఎమ్మటే మొలకొస్తుంది అంటండి. పెద్ద వృక్షం అయిపోద్దండి. ఏది ఏమైనా సరే ముందు దేవునికి విధేయత కావాలి కదా. దేవునిలో నమ్మకంగా నడిస్తే దేవుడు నీతో ఉంటాడు. నమ్మకంగా నడవకపోతే దేవుడు ఎందుకు ఉంటాడు? కాబట్టి మనందరం దేవునికి అనుకూలంగా జీవిద్దాం, అనుకూలంగా నడుద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రేమ గల తన దయగల స్పరిస్తాను. నీ పరిశుద్ధనామమున కలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాని. ఉదయకాల సమయంలో మరోసారి నీ పవిత్రమైన పదరాటకు ఇచ్చిన సమయాన్ని పెట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. పాటల ద్వారా మీరు మయం పొందారు. వాక్య పరిచయంలో నీ సన్నిధి నీ కాపుదల్ని భద్రతంచారు స్వామి. నీ కొందనాలు. ప్రేమతో ఇచ్చిన కానుకలు దీవించండి. ఆశ్రయించిన సన్నిధిని కాపుదల్ని భద్రతించండి. యువ బింది విషయం కొన్ని పాదాలు తీసుకొస్తాను. పరీక్షలు జరుగుతున్నాయి ప్రభు. మంచి జ్ఞాపశక్తిని మంచి ఆలోచన ఉండి ప్రభు. నీ కొందనాలు. ఎటువంటి దుస్థక్రియలు లేకుండా గాయపడినస్తూ ఉంచండి. ఆ బిడ్డ పక్షాన్ని కూడా ఒక మంచి కార్యం జరగటా కూడా నీ కృప చూపించండి స్వామి. నీ కొందనాలు చెల్లిస్తున్నాను. వారి తల్లిదండ్రులను కూడా దీవించి ఆశ్రయించండి ప్రభు. నీ కొందనాలు. కూడున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ బిడ్డలో ఎటువంటి బలహీనత అనేది లేకుండా మంచి ఆరోగ్యాలతో ఉంటే కూడా కృప చూపించమని మీరే మయం పొందుతారండి. యేసుక్రీస్తు నామ తండ్రి వ్రతమాలు కొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కూడిన వారికి ఆయన రాకడ పరంతరం నమ్మకంగా జీవించే వారికి సదాకాలం తోడేయండి గాక. ఆమేన్. అందరికి వందనాలు.